हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज नेनु मीकु दूध पेड़ा इंट्लो ईजीगा एला प्रिपेर चेसुकोवालो तयार चेसि चूपिस्तानंडि। नेनु ओक लीटर पालु तीसुकुन्नानु। ఆ పాలని ఇప్పుడు ఒక బౌల్లో పోసి పెట్టుకున్నాను కదండి, ఇది ఫుల్ ఫ్యాట్తో ఉన్నవి, ఫ్యాట్ తీసేయలేని పాలు ఇవి. ఇప్పుడు స్టవ్ పై పెట్టుకొని, స్టవ్ ముట్టించుకొని వాటి స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈ పాలని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై పెట్టేసుకున్నానండి. ఇవి బాగా బాయిల్ అవ్వాలి, బాయిల్ అవుతే కలుపుతూ ఉండాలన్నమాట దీన్ని. అంటే ఒక రెండు పొంగులు వచ్చే వరకు మనం ఏం తిని ఏమనకూడదు, ఒక రెండు పొంగులు రాగానే అప్పటి నుంచి కలపడం స్టార్ట్ చేయాలన్నమాట. చూడండి, మనం తీసుకున్న మిర్చి చూడండి ఎంత దగ్గర పడిపోయాయో, చాలా దగ్గర పడిపోయాయి కోవాకు. ఇలా సైడ్స్ మొత్తం ఇలా గీకుతూ మొత్తం, ఇంకొక 3 మినిట్స్లో ఇది ఇంకా దగ్గర పడిపోతుంది. ఇంకా దగ్గర పడిన తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి. ఒక 3 మినిట్స్ అండి చూడండి, వేసుకున్న పాలు హాఫ్ లీటర్ పాలు ఎంత అయ్యాయో చూడండి. మనం వేసుకున్న లీటర్ పాలు చూడండి ఎంతవరకు వచ్చేసాయో. ఇవంతా సైడ్స్ అంతా ఇంకొక 1-2 మినిట్స్ అయితే దగ్గరికి వస్తుందండి, అప్పుడు షుగర్ వేసుకుందాము. చూడండి, నేను 1/4 కప్పు షుగర్ తీసుకున్నాను ఈ కప్పుతోటి, అంటే ఇంచుమించు ఒక 50 గ్రామ్స్ ఉంటుంది లీటర్ పాలకి. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు, తింటాము తినగలుగుతాము ఇందులో అని అనుకుంటే మీరు ఇంకొంచెం కాస్త ఎక్కువ వేసుకోండి. నేనైతే 1/2 కప్పు, అంటే కొంచెం 1/2 కప్పు కొంచెం ఎక్కువ 1/4 కప్పు వేసుకున్నాను. 50 గ్రామ్స్ 1/4 కప్పు అంటే మీకు కొలత మెజర్మెంట్ ఉండాలని చెప్పేసి నేను చెప్తున్నాను. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఒక 5 మినిట్స్ కొద్దిగా కష్టపడితే ఈజీగా ఇంట్లో ఇంకా ఏం అవసరం లేదు. షుగర్ అండ్ ఈ పాలు ఉంటే చాలండి, ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఈజీగా చేసి పెట్టచ్చు పాలకోవా. అయిపోయింది, ఇంకొక 2 మినిట్స్ అయితే అయిపోతుంది, అప్పుడు షుగర్ వేస్తా. చూడండి, మనం వేసుకున్న పాలన్నీ ఇంత వచ్చేసాయి చూడండి, ఇలా పూస పూసగా వచ్చింది. సైడ్స్ అన్నీ ఇలా అనేసుకుందాము. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం లైట్గా చల్లారనిద్దామండి. ఆహా, ఇలానే పెట్టి చూడండి, ఇది ఇలా ఉంది కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని దూద్ పేడాకు కొద్దిగా గోరువెచ్చగా చల్లారనమాట. స్టవ్ పై నుంచి దింపాము, కొంచెం గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు షుగర్ వేసుకుందామండి. షుగర్ వేసుకున్నాం కదా, కలుపుకోవాలి. ఇది షుగర్ తక్కువ వేస్తేనే బాగుంటుంది దూద్ పేడాకు, ఎక్కువ ఉంటే బాగుండదండి. ఇది పూర్తిగా చల్లారాలి, షుగర్ వేసాను కదా ఇంట్లో పూర్తిగా చల్లారాలి. మీకు చెప్పాను కదా మీరు స్టవ్ పై ఉన్నప్పుడే వేసుకోవచ్చు అని. అలాగే మీకు ఇష్టమైతే దీంట్లో ఒక ఇలాచీ, ఒక 2 ఇలాచీలు మెత్తగా దంచి పొడి వేసుకోండి. లేదు అనుకుంటే అవసరం లేదు, దాని ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇలా మెత్తగా ఇలా అనుకోవాలి, ఎందుకంటే స్మాష్ అవ్వాలి అది, జాగ్రత్త కాలుతుంది. ఇలా అనుకోవడం వల్ల ఇది పూస పూసగా ఉంది కదా, కొంచెం మెత్తగా సాఫ్ట్గా స్మూత్గా అవుతుంది. మీకు ఈజీగా వస్తుంది చేసుకోవడానికి కూడా, సాఫ్ట్గా వస్తాయి. ఇది బాగా కొంచెం చల్లారిపోవాలి, ఒక 2 మినిట్స్ చల్లారనిద్దాం. ఇది ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను. దాంట్లో చూడండి ఇలాచీని ఇలా కచ్చపచ్చగా దంచి ఇలా కలిపేసి పెట్టుకున్నామంటే దీని ఫ్లేవర్ అనేది దీంట్లోకి దిగుతుంది. ఈ చల్లారే లోపు దీని ఫ్లేవర్ అంతా నెయ్యిలోకి వచ్చేస్తుందండి. అప్పుడు మనం దీన్ని అద్దుకుంటూ దూద్పేడను చేసుకుంటే దీని ఫ్లేవర్ కూడా కొంచెం దూద్పేడకు తెలుస్తుంది. నేను ఎందుకు అందులో వేయలేదంటే అన్ని సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి దూద్పేడ, ఇవి వేస్తే మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా వేసాను. మీరు ఇంకా స్మాష్ పొడి ఫైన్గా పౌడర్ చేసుకొని కొంచెం షుగర్లో వేసుకుంటే ఫైన్ పౌడర్ అవుతుంది కదా, అలా వేసుకున్నారంటే ఏం కాదు, నేను ఇలా వేస్తున్నాను. ఇలా వేస్తే చాలా బాగుంటుంది. ఇది పక్కన పెట్టుకుందాం. కొద్దిగా చల్లగైపోయింది, ఇప్పుడు చేతికి చూడండి, ఇలా చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని
ఉంది కదా దీని ఇలా కొంచెం ఇలా తీసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా చేతిలో మనం రౌండ్గా చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇలా మీరు ఎన్నైనా చేసుకొని పెట్టుకొని నేనైతే రౌండ్గా పెట్టాను రౌండ్ షేప్లో పెట్టాను మీకు కావాలనుకుంటే ఇట్లా బిల్లల్లా కూడా చేసుకోవచ్చు కానీ దూద్ పేడ యాక్చువల్లీ మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటే రౌండ్గా ఉంటుందని నేను రౌండ్గా చేశాను మీరు కావాలంటే బిల్లల్లా గారని చేసుకోండి చూడండి చాలా టేస్టీ హెల్దీ ఇంట్లో అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది పైన స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది తప్పక ట్రై చేయండి ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకే వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్.